హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఎట్లున్నారు అందరూ? అందరు మంచిగా ఉన్నారు, జబర్దస్తుగా ఉన్నారు అనుకుంటున్నా. ఇవాళ అయితే నేను డౌన్ టౌన్లో ఉన్న వ్యూ పాయింట్కి వచ్చిన. దీన్ని క్రిసెంట్ హైట్స్ వ్యూ పాయింట్ అంటారు. అయితే ఈ వ్యూ పాయింట్ చూపించి జరాన్ని ముచ్చట్లు చెప్దాం అనుకున్నా. వీడియో అయితే జరంత పెద్దగానే ఉంటుంది, అందరూ ఎండ్ వరకు చూడాలి. జర లైక్ కామెంట్లు షేర్లు చేసి జర మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. అయితే వ్యూ పాయింట్ గురించి చెప్పాలంటే అబ్బో బొచ్చడున్నది కదా. ఎందుకంటే క్యాల్గరీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అంటే ఇది ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకంటే డౌన్ టౌన్కి మస్తు దగ్గర ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే లైక్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. కొంచెం ముందుకు పోతున్నా, ముందుకు పోయి మంచిగా చూపిస్తా. ఇక్కడ పార్క్ చేసుకొని కూడా ఆంపుల్ ఆఫ్ పార్కింగ్ ఉన్నది. ఇటు పక్కకు పార్క్ చేయొచ్చు, ఆ వెనక దిక్కు పార్క్ చేయొచ్చు. నేను అక్కడ పార్క్ చేసి వచ్చిన యూషువల్ కదా. ఇట్లా ఇప్పుడైతే నేను ముందుకు నడుచుకుంటూ పోతున్నా మీకు సిటీ వ్యూ చూపించడానికి. ఆల్రెడీ మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు కట్టినాయి కాదు, ఎప్పుడో జమానాలు కట్టినాయి. కాకపోతే ఇంకా జబర్దస్త్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటుకెళ్ళి అట్లా 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 దిప్పి చూపిస్తే మీకు ముందట నీళ్లు కనిపిస్తున్నాయో లేదు తెలియదు, కానీ నాకైతే కనిపిస్తున్నాయి. అది బోరివర్. బోరివర్ మొత్తం చాలా దూరం వరకు ఈ బోరివర్ అయితే మన సిటీని కవర్ చేసుకొని పోతుంది. అట్లనే బోరివరే కాదు, ఇక్కడ వాకింగ్ ట్రైల్ ఉంది. వాకింగ్ ట్రైల్ మీద వాకింగ్ చేస్తారు, సైక్లింగ్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎంజాయ్ చేయడానికైతే మస్తు ఉన్నది. జూమ్అవుట్ చేసిన చూడాలి. అండ్ సిటీ వ్యూ అయిపోయింది. ఇటు దిక్కు చూస్తే జనాలు ఆడ పార్కింగ్ చేసిళ్ళు. కొంచెం జనాలు చూపిద్దామని ముందటి పోతున్నా. ఇంకేం చెప్పాలి, ఇక్కడ నుంచి అయితే స్కై వ్యూ మస్తు ఉంటుంది. దీన్ని సిటీ స్కై లైన్ ఏరియా అని కూడా అంటారు. ఇక్కడికెళ్ళి సిటీ స్కై వ్యూ మస్తు కనబడుతుంది. మస్తు అంటే మస్తు. ఇప్పుడు కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో కానీ జబర్దస్త్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ప్రిన్సెస్ ఐలాండ్ పార్క్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు జూమ్ చేసి చూపించిన కదా, అది సెంటర్ స్ట్రీట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అటు ప్రిన్సెస్ ఐలాండ్ పార్క్ని అండ్ ఇట్ సైడ్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది లైక్ వాకబుల్, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా కొంచెం ముందటికైతే నడుచుకుంటూ పోతా, పోయి ముందటున్న ముచ్చట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అక్కడ స్కై చూస్తున్నారు కదా, నాకైతే జబర్దస్త్ అనిపించింది. ఇటు ఈ బిల్డింగ్లు, అటు ఆ స్కై, ఈ జనాలు, అబ్బాబాబాబా ఏమనున్నదా. ఎంజాయ్ అయితే మస్తు చేసినాం. జర ఫ్రంట్ వీడియో చూసి తీసుడు మర్చిపోయి ఓన్లీ ఇంకా బ్యాక్ వీడియో మీద ఫోకస్ చేసిన. దానికి జర ఊకోలి, ఏమనుకోకొల్లి. ముందటికైతే నడుచుకుంటూ పోతున్నా. స్కై వ్యూ మస్తు కనబడుతుంది, బోరివర్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా నేను ముందుకు ఎందుకు నడుచుకుంటూ పోతున్నా అంటే ముందటున్న జనాల్ని చూపించాలని ఒకటి, రెండోది పీస్ బ్రిడ్జ్ చూపిద్దామని. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పీస్ బ్రిడ్జ్ ఏంటిది, పీస్ బ్రిడ్జ్ కథ ఏంది అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, అది చూపిస్తా. అండ్ ఇక్కడ మీకు కొంచెం ముందుకెళ్తా, రివర్ వ్యూ కనిపిస్తుందా లేదా చూద్దాం అనుకుంటున్నా. పార్క్ అయితే కనిపిస్తుంది. ఓకే, ముందుకైతే నడుచుకొని పోతా, జనాల్ని చూపిస్తా. అండ్ కిందికి వాకింగ్ ట్రైల్ ఉన్నది, ఆ వాకింగ్ ట్రైల్ కూడా చూపిస్తా. ఇంకా యాక్చువల్గా ఇక్కడికి నేను నా వైఫ్ కలిసి వచ్చినాం, మిన్ను కలిసి వచ్చినాం. మిన్ను ముందు వాక్ చేసుకుంటూ వెళ్ళింది, నేను జస్ట్ వీడియో కవర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. చూస్తున్నారుగా, జనాలు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు, వీళ్ళేమో ఎక్సర్సైజులు చేస్తున్నారు, వాకింగ్లు రన్నింగ్లు జబర్దస్త్గా చేస్తారు. ఇందాక చెప్పాను కదా వాకింగ్ కిందికి ఒకటి ఉన్నదని చెప్పేసి. యాక్చువల్గా ఇది చాలా పెద్ద వాకింగ్ ట్రైల్. ఈ స్టెప్స్ అన్నీ దిగకుండా కిందికి పోయి సెంటర్ స్ట్రీట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అటు ప్రిన్సెస్ ఐలాండ్ పార్క్లోకి పోవచ్చు. ఇక్కడ ముందట కనిపిస్తుంది కదా అదంతా. ఇంకా ప్రిన్సెస్ ఐలాండ్ పార్క్ అయితే చాలా పెద్దది. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పీస్ బ్రిడ్జ్, గిద్ చూపిద్దామని నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన. పీస్ బ్రిడ్జ్ వీడియో ఆల్రెడీ అక్కడ నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన, ఆ రీల్ లింక్ ఇక్కడ పెడతా చూడాలి ఖచ్చితంగా. అండ్ ఇంకేమంటారు, ముచ్చట్లయితే మస్తు ఉన్నాయి చెప్పడానికి. సిటీ వ్యూ చూడాలంటే జబర్దస్త్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ మీరు క్యాల్గరీ డౌన్ టౌన్లోకి వస్తే దీన్ని అయితే మిస్ చేయకూడదు. అండ్ ఈ స్టెప్స్ మీద కిందికి నడుచుకుంటూ పోయి మజా వస్తుంది, మోకాలు కూడా వస్తాయి. ఇంకా ఓపిక అయితే ఉండాలి మీకు. అండ్ లాస్ట్ ఇంకా పీస్ బ్రిడ్జ్ జబర్దస్త్గా నచ్చింది మాకు. మేమైతే ఎప్పుడో 7:30 ఆ టైంకి వచ్చినాము, ఈయన్నే కూర్చున్నాం, జనాలను చూసుకుంటా తిరుక్కుంటా. ఇక చాలామంది ఫోటోషూట్లు కూడా చేసుకుంటూ కనబడ్డారు. వాళ్ళు పెట్టిన పోజులు పెట్టి మేము కూడా ఫోటోలు దిగినాం, అది వేరే ముచ్చట. ఇంకా బాగా చీకటి అవుతుందని చెప్పేసి జరంతసేపు నైట్ వ్యూలో కూడా ఫోటోలు దిగి బయలుదేరినాం. మరి ఇక దిగిన ఫోటోలు కొన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాం. ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసినందుకు క్షణార్థులు. అందరు మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉంటాం. వీడియోని అయితే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, మీ దోస్తులకు ఫార్వర్డ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బాయ్ బాయ్.